జరగబోయేటువంటి ఎన్నికల ప్రచారంలో అధికారికంగా ప్రకటించకపోయినా నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీ చేయమని నిన్న జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశానుసారం ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల ప్రచారం అనేటువంటిది ఇప్పటికే అనేక ప్రాంతాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ప్రజలతో కలుస్తూ మమేకమవుతూ పార్టీ నాయకత్వాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ ఉన్నాం. మరి రేపటి నుంచి కూడా మిగిలినటువంటి మండలాల్లో కూడా పార్టీ నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని కూడా, వారి మద్దతుని తెలుగుదేశం పార్టీకి, పార్టీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి అని చెప్పి కోరే ప్రయత్నం కూడా నేను చేస్తాను. తప్పనిసరిగా రేపు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కైవసం అయ్యే విధంగా పనిచేయడం కూడా జరుగుతుంది.